భయ్యా సినిమా చూసినంతసేపు కూడా క్రేజీ అంకుల్స్ అంటే నాకు క్షేమంగైల లాభం రంగారండి తిరుమల తిరుపతి వెంకటేశ ఈ సినిమాలు గుర్తొచ్చాయి ఎస్పెషల్లీ ఈ సినిమాలో అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కక్కుర్తిపడే అంకుల్కి మంచి గుణపాఠం చెప్పే విధంగా ఉంది కక్కుర్తిపడే అంకుల్ ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఎలా ఉంటుందని మనకు రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఉంది ముఖ్యంగా నాగూర్బాబు గారి గురించి చెప్పాలి నాకు ఆయన చూస్తుంటే బ్రహ్మానందం గారిని మళ్ళీ చూస్తానని ఒక ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఈ మధ్యన బ్రహ్మానందం గారి సినిమాలు చాలా తగ్గాయి ఆ ప్లేస్లోకి నిజంగా మన నాగూర్బాబు గారిని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఆ డైలాగులు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఆయన చేసే కామెడీ కంటే చాలా ఎక్కువగా ఉంది చెప్తున్నా కదా బ్రహ్మానందం గారిని చూస్తున్నాను ఆ ఫీలింగ్ మాత్రం నాకు చాలా వరకు కలిగింది చాలా మ్యాచ్ చేశారు అంటే బ్రహ్మానందం గారు ఉంటే ఒకవేళ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తారో అదేవిధంగా మనో గారు ఉంటుంటే మనం అంత ఎంజాయ్ చేశాము డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్తో చూడవలసిన సినిమా అంకుల్ ముఖ్యంగా అంకుల్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా డెఫినెట్గా మీకు అందరికీ మనసులో ఏమనిపించి ఉంటుందో ఆ అభిప్రాయాన్ని తెర మీద చూపించారు సో మీరు ఈ సినిమా చూస్తే చాలా వరకు కనెక్ట్ అవుతారు 100% నేను మాట ఇస్తున్నాను డెఫినెట్గా ఈ సినిమాని చూడండి అంకుల్ అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది ఓకే థ్యాంక్ యూ క్రేజీ అంకుల్స్ మూవీ చాలా బాగుందండి రొటీన్ ఫిలింలా లేదు ఇది రెగ్యులర్ ఇట్స్ నాట్ రెగ్యులర్ ఫిలిం వింటేజ్ ఈవీవి సత్యనారాయణ గారి మూవీ గుర్తొచ్చినాయి చాలా బాగా కామెడీ చేశారు యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ మీకు ప్రతి క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంటుంది డైరెక్టర్ అట్లా డిజైన్ చేశాడు అట్ ద సేమ్ టైమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ అండ్ దెన్ స్క్రీన్ ప్లే చాలా మేజర్ అసెట్స్ మనోగర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది రొటీన్ రెగ్యులర్ ఫిలిం కాదు ఇది అంకుల్స్ అనే కాదు యూత్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శ్రీముఖి గారి పెర్ఫార్మెన్స్ అయితే సినిమాకు మేజర్ అసెట్స్ డిఓపి బాగుంది అన్నీ అల్టిమేట్గా ఉన్నాయి ఇంకో కొంచెం డ్యూరేషన్ ఉండుంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్ థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే ఇప్పుడే క్రేజీ అంకుల్ సినిమా చూశాను చాలా బాగుంది సో క్రేజీ అంకుల్ అంటంతోటే మనకు మామూలుగా న్యాచురల్ చూసేటువంటి అంకుల్ అంటంతో ఒక ఎఫెక్ట్ అనేది అంటే వాళ్ళు అన్ని ఫేస్ చేసినటువంటి ఫీలింగ్స్ ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో జరిగేటువంటి అనే వాళ్ళలో ఎంజాయ్మెంట్ అన్నింటిని కూడగట్టి చిత్రాన్ని నిర్మించారు సో ఇక్కడ రాజ రవీంద్ర గారు అయితే ఏం కానీ సో ఇక్కడ శ్రీముఖి గారు అయితే ఏం కానీ వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చెప్పుకోవచ్చు ఫ్యామిలీ డ్రామా కూడా ఇందులో ఈ త్రిమూర్తుల్లాగా వాళ్ళు చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ ఏంటంటే కెమెరాలు కానీ చేసినటువంటి డైరెక్టర్ ఫీలింగ్స్ కానీ ఒక పెద్ద హెవీ బడ్జెట్తో చేసినటువంటి ఫీలింగ్స్ ఇక్కడ కలిగించారు సో ఎవరీ ఆడియన్స్ ది ఎంకరేజ్ ఫిలిం సో ఈ చిత్రం టోటల్గా చాలా బాగానే ఉంది అంటే ఎంకరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా యావరేజ్ అందరూ కొన్ని చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి వాటన్నిటిని డిఫరెంట్గా రిలీజ్ అయ్యేటువంటి వాటిలో కొన్ని వింతలైన ఉంటాయి ఇక్కడ ఇద్దరు నాన్ ఎంటర్టైన్మెంట్గా అనేది ఏం లేకుండా చిత్రాల్లో చూసేటువంటి బాగా అన్ని కోణాల్లో చిత్రాన్ని చూడొచ్చు అన్ని కోణాల్లో స్త్రీలు చిల్డ్రన్స్ ఎవరీ ఆడియన్స్ చూసే విధంగా ఉంది చిత్రాన్ని నిర్మించారు సో టోటల్గా ఇది ఎంకరేజ్ టోటల్గా ఎవరీ ఆడియన్స్ ఇది ఎంకరేజ్ ఫిలింగ్గా చెప్పుకోవచ్చు టోటల్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామాకు కూడా చెప్పుకోవచ్చు అని కూడా చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంది కూడా చెప్పడం నా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ హాయ్ ఇప్పుడే క్రేజీ అంకుల్స్ మూవీ చూశాను సో సూపర్గా ఉంది మూవీ అయితే నాకు మొత్తం మనోగారిని మనోగారి మీద నుంచి నాకు ఐస్ తప్పే లేదు ఎందుకంటే నాకు మనోగారిని చూస్తే వచ్చాము బీటెక్ కాలేజ్ అతన్ని చూసినట్టే ఉంది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు బీటెక్ కాలేజీలోకి రాగానే కాలేజ్ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటారు అమ్మాయిలు చూసినప్పుడు నాకు మనోగారి కళ్ళలో అలా కనపడింది చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన కూడా నాకు సూపర్గా నచ్చింది మూవీ 2 అవర్స్ ఎక్కడా బోర్ కొట్టదండి మీరు పెట్టిన మనీకి న్యాయం చేసినట్టు చూస్తారు మూవీ కూడా ఎక్కడా బోర్ కొట్టదు 2 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు అసలు మనోగారిలో కొత్తగా అన్నీ చూపించాడు మనోగారు అయితే ఎమోషన్ అయితే ఇంకా బాగా సెట్ అయింది లాస్ట్ మూమెంట్లో సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు వచ్చిన మూవీకి క్రేజీ అంకుల్స్కి సూపర్ ఉంది అసలు జోక్స్ ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అల్టిమేట్లీ ఉన్నాయి నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ వాజ్ అల్టిమేట్లీ ఇంకా సూపర్ ఇంకా పెద్ద పెద్ద హిట్ అవ్వాలని మంచిగా కోరుకుంటున్నాం